వాళ్ళందరి ఫేవరెట్ రౌడీ. పెళ్ళికాని యూత్ కి ఏదైనా చిన్న టిప్స్ ఏమన్నా ఇస్తే, ఎస్పెషల్ నాలాంటి వాడికి. నా లవ్ స్టోరీ కంటే నీ లవ్ స్టోరీ రోజు న్యూస్ లో ఉంటావు కదా, నాకంటే సీనియర్ నువ్వు. ఈ రెండు టీమ్స్ మధ్య దంశరాట్ జరగబోతున్నది. ఫోర్ లెటర్స్ భార్య. Love, heart, dil, dil. ఈసారి పండగ మనదే. ఈ ఉగాది పండగ రోజు ఉదయం 9:30 మీ ఈటీవీలో. ఏంటి కొంచెం మంచి ఆనందంగా కనపడుతున్నావు. రాత్రి నాకు కల వచ్చింది. ఏంటి అది? ఐదుగురు అమ్మాయిలు నేను గోవా వెళ్ళాము. అక్కడ పాటకి డాన్స్ చేసావు. ఐదుగురు కలిసి ఒకే రూమ్ లో రాత్రంతా ఉన్నాం. దాని కంటిన్యూషన్ కల నాకు వచ్చింది. ఏమొచ్చింది? సిగ్గులేదారా నీకు? ఏం బతుకురా నీది? ఈ మాత్రాన్ని గోవా రావాలా అని వాళ్ళు అన్నారు. వాళ్ళని కలం పెట్టమంటే కళ్ళ పెట్టారు మొత్తం. గాని నువ్వు ఒకసారి బ్యాంక్ కెళ్ళి రావాలి. అంటే నిన్న నేను నీ గూగుల్ హిస్టరీ చెక్ చేశాను, ఇంకా నీకు బేసిక్స్ కూడా తెలియవు. బ్యాంక్ వెళ్ళిన మాట నీకు తెలిసిపోయిందా? ఒక అమ్మాయి లవ్ చేశాను రా, ఆ అమ్మాయి ఫ్యాషనిస్ట్ ఫ్యామిలీ, నాకు భయం వేస్తుంది. నేనున్నా కదరా, నీ కోసం ప్రాణం ఇస్తా. ఎంత గొప్పోడివిరా నువ్వు. రేపు నువ్వు మా ఇద్దరికి పెళ్లి చేసావు అనుకో, మాకు పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటా. ఖచ్చితంగా నా పేరే పెట్టాలి. నేను హెల్ప్ చేస్తాను కదా నేను. ఐ థింక్ వాటో వాట్. ఆడవకు, మనం ఆ ఫ్యాక్షనిస్ట్ ఇంటికి వెళ్దాం. ఈ రోజు పెళ్లి చూపులు ఎలాగైనా సెట్ చేసి నీకు ఒక అమ్మాయిని తోడు తీసుకొచ్చే బాధ్యత నాది. నిన్ను నమ్ముతున్నాను రా. నేను నన్ను నమ్ముకోరా చాలు. ఓకే దా వెళ్దాం. సీమ వాసన, సీమ గాలి, సీమ నేల. ఏమిరా ఇది? ఊర్లో దొడ్డు లేవు కదనా, అందరూ ఇడికి వస్తా ఉన్నారు. ఇది ముద్దు పెట్టక ముందు కదరా చెప్పాలి. పెట్టే ముందు నాకు చెప్పాలా? సరే కానీ రా, సీమ ఎలా ఉందిరా? కాల్దినా? చచ్చిపోయాడు అదినా. సీమ పౌరుషంలో నా గురించి సీమలో ఏమనుకుంటున్నారు అడిగినా నువ్వేనన్నా? మొగోనివి, కోటు మొగోనివి, పాలేగానివి. నీకు ఎదురు వచ్చేటోడే లేడు. అదేమి రా, రోడ్డు పలగొట్టాం కదా ఇటు పక్కది, వెనకలు చూస్తాడా మనమే, వెనకలు చూస్తాడా మనమే. రంగారావు గారు ఏంద్రా, బాత్రూమ్ కోసం మస్తు ఇబ్బంది పడతా అన్నాడు. మనం మళ్ళీ కానీ చెప్పినాం, రంగారావు గారి గుండెలో కత్తించమని చెప్పినాం. వానికి చెవుడు, వాడు గుండెలో కాకుండా యానో దించున్నాడు. అన్నా ఇది తీసుకున్నా. ఏమిరా ఇది? ఆ వెంకటరావు గారు నా బొచ్చు కూడా పీకలే అన్నాడు కదా, బొచ్చు తీసుకొచ్చా. అదేంద్రా, వాడిని తిరుపతి గుండు కొట్టించుకోలే. అవన్నీ సంబంధం లేదు, బొచ్చు తెమ్మన్నారు, బొచ్చు తీసుకొచ్చిన, ఎక్కడి నుంచి తీసుకొచ్చిన నాకు సంబంధమే లేదు. నీకు బొచ్చు పెరిగింది కానీ. అవును, ఈ రక్తం ఎక్కడి నుంచి వచ్చిందిరా? నిన్న నువ్వే కదా కూర్చునేవు.
నా కాదు, ఇంట్లో అమ్మాయి ఉండాలి, నాలాంటి మంచి మగోడు చూసి పెళ్లి చేయి. నేను కూడా అదే ఆలోచిస్తాడా, మంచి మగోడు సేమలో దొరకాలా, అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేద్దామని ఆలోచిస్తాడా? నానా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏమమ్మా? అది, నేను ఒక అబ్బాయిని ప్రేమించాను నాన్న. ప్రేమకు నేను వ్యతిరేకమని తెలుసునా నీకు? నాన్న ప్లీజ్ నాన్న, నాకు అతన్ని నేర్చి పెళ్లి చేయండి, లేకపోతే నేను చచ్చిపోతా. వద్దులేమ్మా, సావు అన్న పెద్ద మాటలు వద్దుగానే నాకు కాబోయే అల్లుడు ఎలా ఉండాలో తెలుసునా? సేమలో పెద్ద మీసాలున్న మగోడై ఉండాలా, శత్రువు ఎవడొచ్చినా సంపగలిగిన శా ఉండాలా, అలాంటోడైతే ఒప్పుకుంటా. అతను చాలా గొప్పడు నానా, అతను ఎక్కడుంటే అక్కడ నవ్వులు పొడిపిస్తాడు, వాడు ముందు ఎవడైనా నిలబడాలంటే భయపడతాడు, అతని మాటకి ఎవరు అద్దరు చెప్పడు. అట్లాంటి వాడు నానా. అవునా? అంత మగోడైతే పిలిపించమ్మా, చూస్తా నేను కూడా. ఇప్పుడే పిలిపిస్తాను. నాకు భయం వేస్తుంది, వాళ్ళ చేతిలో కత్తులు గొడ్డలు ఉన్నాయి. నువ్వేం భయపడకరా, ఇంకేమన్నా నరిగేయడానికి. నరేష్, నీ గురించి మా నాన్నకి అన్ని చెప్పేసా, ఇంకా నువ్వే చూసుకోవాలి. ఓకే, ఓకే, ఆల్ ది బెస్ట్. అమ్మా, ఈ అమ్మాయేనా? ఈ అమ్మాయేనా? ఇక నేను చూసుకుంటాను, ఇక నేను చూసుకుంటాను. నేను అప్పుడెప్పుడు దిల్ సినిమా చేసేటప్పుడు నువ్వు సెక్యూరిటీలు తింటున్నావా? ఇప్పుడు నేను సినిమాలు చేస్తున్నా, నువ్వు సెక్యూరిటీలు తింటున్నావు. నా గురించి తెలుసునా నీకు? నేను పెద్ద పెద్ద హీరోల సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తాంట. నేను చిన్న చిన్న హీరోలతో పెద్ద పెద్ద క్యారెక్టర్లు చేస్తాంట. సేమలో కాలు పెట్టినావు, జాగ్రత్తగా ఉండు. నువ్వు నా శ్రీదేవిలో కాలు పెట్టినావు, జాగ్రత్తగా ఉండు. నెక్స్ట్ డైలాగ్ గుర్తుందా? అదే, నేను మొదటి నుంచి నరకడం మొదలు పెట్టినాను అనుకో, వావి వరసలు చూడడం తెలుసునా? నేను వరసలు చూడను, నరకటంలో కాదులే. నా గురించి నువ్వు ఏడబడితే ఆడ అటకపోయినా మా అమ్మాయిని అడుగో, కరెక్ట్ గా చెప్తాదే. నా గురించి మీ అమ్మాయి దగ్గర నుంచి మీ అమ్మమ్మ వరకు అడుగు, వాళ్ళు చెప్తారు అందరూ. మీరు ఎక్కువ ఎక్కువ మాట్లాడుతున్నారు, ఎట్లయితే సేమలో సీకత గడిసి చిత్త కొట్టించుకుంటారు తెలుసునా? ఓ, మళ్ళాగేనా? మీరు కూడా, మనం స్టార్ట్ చేస్తే తలుపులకు కూడా తెల్లారి పరిగెత్తుంది. సభాష్, సభాష్. అల్లుడంటే ఎట్లుండాలా? అంకుల్, మీరు పొరపాటు పడ్డారు. పెద్దోళ్ళ మాట్లాడుకుంటుంటే మధ్యలో నువ్వేందిరా పిల్లపిత్రి కాడివి? అది కాదండి పొరపాటున, నేను మీ అల్లుడంటే మీరేం చేస్తారు? కోసి కారం పెడతాను రోయ్. ఏట్రా ఇది? రే, నువ్వేం టెన్షన్ పడకు, వాళ్ళు నన్ను అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు నువ్వు తెలిస్తే ఏమన్నాడో తెలుసు కదా. కారం పెడతాను. అందుకే నేను దగ్గరుండి మీ ఇద్దరు లేచిపోయేలా ప్లాన్ చేస్తా. ఓకేనా? ఫ్రెండ్ అంటే నువ్వు? నేనున్నా కదరా, నేనున్నా కదరా. అల్లుడు వచ్చిన్నాడు కదా, ఊర్లందరూ పిలిచి భోజనాలు పెడదాం. ఇక పిలిపి మరి. ఒరే ఛాయ్, మీ నలుగురు ఎంత డాన్స్ చేసినా అతని మీదే ఫ్రేమ్ ఉంటదమ్మా, అతని మీదే ఫ్రేమ్ ఉంటదమ్మా. కాదా, అది శ్రీదేవికి వచ్చిన ప్రతి అమ్మాయి నెంబర్ తీసుకుంటావు, ఏం చేస్తావు తీసుకొని? ఏం చేస్తాం, ఫస్ట్ చాట్ చేస్తాం, తర్వాత డేట్ చేస్తాం, ఆ తర్వాత ఇంకా నంబర్ బ్లాక్ చేస్తాం. మరి ఇన్ని రోజులైనా నా నెంబర్ తీసుకోవట్లేదేంటి? కొంతమంది అంతే, ముందే బ్లాక్ చేస్తాం. తన మావిడ, మావిడ నేను కలిసి ఎన్నో సహాయాలు చేసాం. నీకు డబ్బు లేకపోతే నాకు చెప్పు, బట్టలు లేనప్పుడు నాకు చెప్పు, ఇల్లు లేనప్పుడు నాకు చెప్పు, నువ్వు ఇంట్లో లేనప్పుడు నాకు చెప్పు. ఇంట్లో లేనప్పుడు అంటే గుర్తొచ్చింది, మావిడిని ఇంట్లో ఉంచి నేను అలా బయటకు వెళ్తున్నానా? వచ్చేసరికి ఏసీ రిపేర్ అవడం అంటున్నాడు, ఏసీ కోసం అనుకుంటా. నాకు తెలిసి ఏసీ కోసం కాదు, నాకు తెలిసి ఏసీ కోసం కాదు. ఒక ఫ్యాక్షనిస్ట్ గా వచ్చావు కదా, ఫ్యాక్షన్ చూసి నీకు కొన్ని తెలియాలి. పోయినాడది 40 మందిని వేసా, 6 ఏళ్ల క్రితం 30 మందిని వేసా, నిన్న కూడా 20 మందిని వేసా, నువ్వు చెప్పవేంటి? నేను బయటకు చెప్పలేను. ఏ, నేను ఫ్యాక్షనిస్ట్ కాదు కదా. అవునా అది, నేను శ్రీదేవికి కొత్తగా వచ్చాను కదా, అందరికి రీచ్ అవుతానంటావా? కంపల్సరీ రీచ్ అవుతావు అమ్మా, నువ్వు రీచ్ అవ్వకపోయినా నీ నంబర్ అయితే రీచ్ అయిపోద్ది అందరు. మేనేజర్ దగ్గర నుంచి మేకప్ మ్యాన్ వరకు, డైరెక్టర్ దగ్గర నుంచి డ్రైవర్ వరకు అందరికి రీచ్ అయిపోద్ది. అది జాగ్రత్త, సేమ్ అంటే పగలుంటాయి. అవునా? పగలు నీతోనే ఉంచుకొని పెద్ద మాట అన్నాడు సరాడు. పగలు ప్రతీకారాలు ఉంటాయి అనాలి, ఓన్లీ పగలని ఆపితే మాకు పగలని అర్థమైంది. కాదు, మీకు రాత్రులు గుర్తొస్తాయి కదా. పంతులు గారు డైలాగ్ ఏదో ఉంది ప్లీజ్, ఒక 2 నిమిషాలు అందరూ మౌనం పాటించండి, అందరూ మౌనం పాటించండి. ఈ పెళ్లి శోభనం నేనే చేస్తాను. శోభనం కూడా మీరే చేస్తారా?
చూస్తాండా చూస్తాండా, నువ్వు అందరితో మాట్లాడుతుండవు చూస్తాండా, అందుకే నా మనసు మారే లోపు నా కూతురుతో లగ్గం అయిపోవాలా. మనసు మారే లోపు జరగాలి అంతే కదా. అంతే, మన దగ్గర శ్రీదేవి డ్రామా కంపెనీ అని ఒకటి ఉంది, వాళ్ళే చేస్తారు ఇలాంటి పెళ్లిళ్ళు. మనకు 2 గంటల్లో పెళ్లి అయిపోద్ది. అదే పిలిపించాలనే. 2 గంటల్లో పెళ్లి నేను ఉన్నా కదరా, నేను ప్లాన్ చేస్తా ఈ 2 గంటల్లో మీ ఇద్దరు లేచిపోయేలా నేను చేస్తా. ఓకేనా? ఓకే మాంగారు, పిలిపించో, పిలిపిద్దాం శ్రీదేవి డ్రామా కంపెనీ. Hello everybody, good afternoon, namaskaram and welcome to Sri Devi Drama Company. ఎవరు పిలిచింది మమ్మల్ని ఇక్కడ? ఈ రొటీన్ డైలాగ్ వినలేక మేమే వచ్చేసాం. సరే మార్చుతాను. శ్రీదేవి డ్రామా కంపెనీని ఎవరు పిలిచింది ఇక్కడ? రామో. ఈయన పేరు ఆది, తెలుసు, నా ఇంటికి కాబోయే అల్లుడు. సేమలో ఇప్పటి వరకు ఎక్కడ జరగనంత గొప్పగా నా ఇంట్లో లగ్గం చేయాలి మీరు. ఒక్క నిమిషం, అల్లుడుగా మీకు ఇంకా వేరేవరు దొరకలేదా? డ్రామా కంపెనీకి ఇల్లు తప్ప ఎవరు దొరకలేదా? ఏమైనా అక్కడ వెళ్ళిపోయారు మళ్ళీ? అలిగాడు. దేనికి? పాపం ఆయన ఎక్స్పెక్ట్ చేశాడు రష్మి టీవీలో బాగుంటది కదా అని, ఇప్పుడు దగ్గరగా చూశాడు కదా అలిగి వెళ్ళిపోయాడు. అల్లుడితో మాట్లాడండి మీరు, పెళ్లి గొప్పగా చేయాలనేదే నా కాన్సెప్ట్. మేడం, అయినా ఈయనకి సీమమ్మాయిలు ఇష్టమా? సీమమ్మాయిలు ఏంటి, చీమకి చీర కట్టినా నచ్చుతుంది. నాకెందుకో ఈ రోజు మీరు చీమకి చీర కట్టినట్టు ఇవి చీమకి సుడిగా వేసినట్టు. సర్లే, ఇవన్నీ మనకెందుకులే గాని, వచ్చామా, ఈవెంట్ చేసామా, పేమెంట్ తీసుకున్నామా, వెళ్ళిపోయామా, అంతే. పెళ్లి జరిగే లోపు మా వాళ్ళందరిని ఎంటర్టైన్మెంట్ చేయాలి పెళ్లితో పాటు. ఎంటర్టైన్మెంట్ చేయడానికే మేము వచ్చాము, కానీ మాకు మీరు మంచిగా కోఆపరేట్ చేయాలి, పేమెంట్. సర్లే, మీరు ఎంటర్టైన్మెంట్ బాగా చేస్తే ఏదో ఒకటి చేస్తాం మేము కూడా. మీ పేమెంట్ బట్టి మేము కూడా ఏదో ఒకటి చేస్తాం. మ్యామ్, మీరు అక్కడి నుంచి, నేను ఇక్కడి నుంచి చూసుకుంటా. So, Shridevi Drama Company entertain chedaniki vachesindi kabatti 2 hours non stop dhamaka. So, let's begin Shridevi Drama Company. Aina avi garu pelli cheyalante mi aadapaduchu undal kada. Adigo vastam chudandi. Mama, aadapaduchanna, idi manalu podichela undi. నువ్వు రాయలసీమలో పుట్టినావు, రాయలసీమ రక్తం వృద్ధ తిన్నావు. చీము నచ్చిన లేదురా, నీ కూతురు ఎవరినా పెళ్లి చేసుకుని ప్రేమిస్తానంటే ఇంట్లో రానిస్తావా? నేను బతికుండది జరగదు, ఇటు పరీక్షలు పెట్టాలా? నువ్వు వెళ్ళి కూర్చో, వెళ్ళి లేదా సీరియల్ చేస్తుంది. నీకు చాలా పరీక్షలు పెట్టాలరా, ఎన్నో నెలరా. నెల కాదు, నెలంతా తిని దాని వల్ల ఇలా పొట్టలేసుకున్నాడికి నా మేనమాళ్ళు ఇచ్చి పెళ్లి సైనా. ఇప్పుడు చూడు, ఏంటరా పెట్టినావు బయట బిడ్డ? ఏంటి పొట్ట పొట్ట పొట్ట? ఏం చేయాలి ఫస్ట్? నీ కరెంటు పండు తినడం వచ్చిన ఇది పెద్ద టాస్కే, ఇది చేయించడానికి నువ్వు ఈ ఎదో గడ్జల మా వేసుకొని నా దగ్గరకు వచ్చావు. అరటిపండు తింటావు రాదా నాకు? తినరా, తినా. అరుతున్నానంటే అరటిపండుకి తీయరా ముందు. అరటిపండు తినటం పెద్ద టాస్క్, అది చేపించడానికి వచ్చింది ఇది. ఎట్టా ఏంట నాజుగ్గా ఇలా తీసి ఇలా తీసి ఇలా తింటున్నావు? అరటిపండు తిండి ఎలా తింటారా? మా రాజసీమలో ఎలా తింటారు? ఇదిగో చూడు ఎలా తింటారు. అమ్మ క్యారెట్ ఇచ్చారా? అమ్మ క్యారెట్ ఇచ్చారా? రాయలసీమలో ఇట్లా తింటారా? అదేంటి కారంలో ముంచి తినమంటావు? అరటిపండు ఎవరైనా కారంలో ముంచి తింటారా? ఇది తింటేనే నా మేనగోళ్ళు నీకు ఇచ్చి పెళ్లి చేస్తా. నా పెళ్లి ఫస్ట్ నైట్లో నా మగుడు వచ్చి ఏమి తెచ్చావు అని అడిగినాడు. అడిగితే అరటిపండు తెచ్చినాను అన్నాడు. అరటిపండు తినమన్నా, ఇట్లా కారంలో ముంచి ఇచ్చినా తింటేనే శోభనం అని చెప్పి. అయితే ఆయన తినుండడు. నీకెట్టా తెలుసురా, నీతో ఎవడే శోభనం చేసేది. ఎప్పుడు నీ వల్ల అవతల మండుతుంది, ఇప్పుడు నీకు మండుతుంది. ఆగు పెద్దమ్మా, తింటాను. మండుతున్నట్టుంది.
మండుతుందా? మండుతుంది. నోట్లో మండుతుందా? ఇంకెక్కడైనా మండుతుందా? పరీక్ష ఏంటి? లాగ ముందుకి. వంగలేకపోయావని చెప్పొచ్చు కదా. ఆ ముసల్దాన్ని అయిపోయిందా? ఆయన కూడా వంగలేకపోయి నేను కడుపు కాదన్నా కదా, పొట్టన్నావు కదా, వంగో. దాని మించి నాగా అక్కడ వరకు నడవాలా. నడు. ఏంటి దీని మీద నడవాలా? ఒకసారి వేస్తే వెనక్కి వస్తుందా? వెనక్కి వస్తుందో ముందుకు వస్తుంది తర్వాత తెలుస్తున్నాడు. నడు. ఏంద్రా ఏంద్రా కూర్చు తంటున్నావు? నిన్నుదంతా దాట్రా. జగదీశ్వరి గారు, ఆ క్యూ వేసుకున్నారు ఆయన, జస్ట్ గుర్తు చేశా. కంఫర్టబుల్ గా ఉంటుంది షూతో. ఇద్దరు రండి, ముగ్గురు నడుద్దాం. మేడం గారు చెప్పినారు షూ తీయాలి. ఇదేం పరీక్ష అండి? షూ మీద ఎవరైనా నడుస్తారా ఏంటి? అవును, షూ తీయాలి, షూ తీయాలి, 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 పొట్ట లాగాలి, షూ తీయాలి. ఏమేం తీయాలి మీకు? ముందు ఇప్పుడు షూ తీయండి, తర్వాత ఒక్కొక్కటిగా చెప్తాం. ఒక్కొక్కటిగా చెప్తారా? చెప్తాం చెప్తాం. అయితే ఈరోజు డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది, డ్రామా కంపెనీ ప్రోగ్రామ్ ఉంది. మావా ఏంటి టెస్ట్లు? తమ్మి ఇలా చూడనా, నీ కళ్ళుడిగా తెచ్చుకున్నావు. ఇలా చూడ తెచ్చుకునే బదులు ఏ ఆడంగి అది మనం పెళ్లి చేయాలా? అన్ని చూసే మాట్లాడాను, అన్ని చూసే చేస్తున్నా. అర్థమైన టెస్ట్ అన్ని పెట్టుకో. ఇప్పుడు జనరేషన్ మారిపోయింది. సరే 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 సరే, కొన్ని కొన్ని ఇట్లా జరుగుతూ ఉంటాయి మొత్తానికి. ఇప్పుడు చూడు, తాడు మీద నడిచేవాడు వచ్చింది, ఇప్పుడు నడుస్తూ చూడు. ఏంటి ఇప్పుడు నేను వచ్చింది ఎందుకు? మీకు కాపాడడానికి వెళ్ళిపోమంటారా? కాపాడు. సో మొత్తానికి మీ పెద్దమ్మ చిన్న టెస్ట్ పెట్టారు, పెళ్లి కావాలంటే ఈ మాత్రం పరీక్ష దాటకపోతే ఇంకేంటండి? ఓకే ఓకే. ఇది రాయలసీమ. ప్రస్తుతానికి ఈ పరీక్ష గురించి ఓనర్ గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. ఇంద్రజ గారు, జగదీశ్వరి గారు అద్దరు కొట్టేశారు. చాలా చాలా బాగా అనిపించింది. మా ఆది గారికి ఇలాంటి పరీక్షలు పెడుతూ ఉండండి. ఎంటర్టైన్మెంట్ మాకు మాత్రమే, ఆయనకి కాదు. నరకం చూపించాలి మీరు. ఆయన పరీక్షలు పెడతాను, చెయ్యాలి కదమ్మా, చెయ్యాలి కదమ్మా. కొత్తగా చూపించడం ఏముంది, ఇది ఉంటే చాలు, నరకమే. ప్రస్తుతానికి మీరు వెళ్ళి కూర్చోండి. ఆల్రైట్, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాము. మరి డాన్స్ అంతా బాగుంది కానీ మీరందరు ఎవరు? రష్మి గారు, ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో తెలుసా? ఆది గారి పెళ్లి. ఆది గారికి పెళ్లినా? ఎలా చేస్తారు మీరు? అసలు మీకు ఏం జరిగింది తెలుసా? ఒక రోజు ఆది బ్యాంగిల్ బాగుందా అంట చెప్పాను. ఆ రోజు ఆది గారు ఏం చేస్తారంటే నా చేతులు పట్టుకుని లాగారు. తర్వాత లాగేసి నేను చెప్పను, నేను చెప్పను. ఒక్క నిమిషం, ఫస్ట్ నుంచి వద్దాం, నాకు అసలు గుర్తు రావట్లేదు. ఆ రోజు నువ్వు బ్యాంగిల్స్ వేసుకున్నా? నేను చెప్తానులే దూరం నుంచి. మీరు చెప్తారా? తర్వాత నేను చెప్పను, నా పురుగు పోతుంది. తర్వాత నాకు కావాలి, ఏం చేశానో చెప్పు. నాకు తెలిసినా ఏదో చేసి ఉంటావు. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. ఇది ఒక స్టోరీ, ఇంకా మిగతా వాళ్ళ విశేషాలు ఏంటి ఇక్కడ? అది అన్ని మర్చిపోయావా? చెయ్యా, నడుము అన్ని పట్టుకోండి. అబ్బా, ఈ నళక ఆది గారికి సరైన జోడి. కొంపదీసి ఆది గారు మీకేం చేశారు? మనం కృష్ణకాంత్ పార్క్ లో ఎన్ని కుర్చీలు మరదెట్టాం, మర్చిపోయావా? అది ఏంటబ్బాయి మచ్చలు? ఇవి ఆది నా సిగరెట్లతో కాల్చాడు కాల్చాడు. కాదు, ఈ సైకోయిజం కూడా ఉందో మీలో? పులి ఏంటి అంత సాడ్ గా ఉన్నా? అంత ఓకేనా? ఒకసారి రూమ్ లో తీసుకెళ్ళి అది మర్చిపోయావా? ఆశిక్ బానాయా. అది ఇంకోటి కూడా మర్చిపోయావా? మర్చిపోయా నిజంగానే, చెప్పు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను మర్చిపోయాను.
మేడం ఆది ఎలాంటి వాళ్ళు తెలుసా? చెప్పండి చెప్పండి, తెలుసుకోవాలి. పడవ రిజర్వ్ గారు ఐటాకులో నాకు పరమా నెంబెడుతుంటే చూడనుకున్నా. ఆడు కొమ్మని నాకు ఆటా బొమ్మలు ఇస్తే దయగలమ్మారాజు ధర్మాత్ముడు అనుకున్నా. తలమీద చేయి పెడితే తండ్రి లెక్క అనుకున్నా. కాటు వేసేదాకా తెలియదమ్మా తెలియదమ్మా. కడుపు లభితమై కక్కేనమ్మా కక్కేనమ్మా. వీడు తాడు కట్టేసి బెల్ట్ తో కొట్టాడంటవా. అది గారు అంటే మీరు ఎక్కడో చిన్న మంచి మనసు ఉందని అనుకున్నాను, కానీ మరి ఇంత సాటిజం ఏంటంటే చిచ్చే చిచ్చే. ఏమే నీ వల్ల చూడు, అందరూ నన్ను ఏమంటున్నారు? నేను నిజంగా అలా చేశానా? నా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి. కాటు వేస్తే గానీ తెలియదమ్మా తెలియదమ్మా. కాటు వేసినప్పుడు ఎవరన్నా ఉన్నారా అమ్మా? ఏంటమ్మా ఇప్పుడు నీ కాటు కావాలి, ఎందుకు వచ్చాను? చిచ్చి ఆది గారు మొత్తానికి ఇప్పుడు ఏంటంటారు? ఆది గారు మరి అదే కదా, ఈ రోజు నుంచి ఆది గారి పేరేంటి? చిచ్చి ఆది. మీరు రెడీ అయ్యేటప్పుడు అద్దంలో చూసుకున్నారా? అప్పుడు అనిపించలేదా చిచ్చి అని? ఆహా, నిన్ను చూశాక చిచ్చి. ఆది గారు నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేశారు. దాని తర్వాత డి సెట్ లో వచ్చి నాకు బిర్యానీ తింటామని అడిగారు. మీరు నేను వద్దని చెప్తే కూడా నాకు క్యారీ వ్యాన్ లో తీసుకొని వెళ్ళి ఏం చేశారు? బిర్యానీ పెట్టారు, బిర్యానీ పెట్టారు. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట. ఉన్న బిర్యానీలే ఈయన కుండకి సరిపోవట్లేదు. మరి పక్కోళ్ళని క్యారవాన్ కి తీసుకుని వెళ్ళి బిర్యానీలు పెడుతున్నారా? రష్మి, నేను అమ్మాయి చెప్పేది నమ్ముతాను. ఎందుకు తెలుసా? రోజు బిర్యానీ తినేది ఈయనే, సో తప్పకుండా బిర్యానీ ఇచ్చుంటారా. బిర్యానీ అంటే ఆది, ఆది అంటే బిర్యానీ. సాక్ష్యం, సాక్ష్యం వచ్చి కుండ. సరే, వీళ్ళందరినీ నేను మోసం చేశారు అన్నారు కదా, అందరికి తాళి కట్టేస్తా. ఆ తాళిబొట్లు వేసారా? ఏంటి ఎవరు పెళ్లి అంటే చెప్తున్నారు ఇక్కడ? అది అన్నా, హాయ్ అన్నా, నైస్ టు మీట్ యు. ఇదన్నీ నాకు ఎవరు తెలియదు రష్మి గారు, ఇవి వాళ్ళు తెలియదు. ఆది గారు మీతో పెళ్లి చేసుకోవడానికి వీళ్ళకి సిగ్గేస్తుంది. అది కాదు, నరేష్ కూడా ఏమో చెప్పారు, ఇలా మాట్లాడు, ఇలా ఇలా చెయ్యి, అందుకే నేను చెప్పానండి. ఈ డ్రామా మొత్తానికి కారణం ఈడు. ఈ మైకులు పెట్టేవారు నా మీద పన్నాగం పన్నాడు. అంటే పెళ్ళి అన్నారు కదా, నువ్వు ఆల్రెడీ పెళ్లి చేసుకోవడానికి రెడీ అయిపోయావు. నా పరిస్థితి అరే, ఆ అమ్మాయిని నీతో పాటు లేపుకెళ్ళడానికి ప్లాన్ వేస్తున్నారా? ఈ లోపు నువ్వు ఏదో ప్లాన్లన్నీ వేస్తున్నావు. ఈ రెండైతే నిజమే కదా? ఇది డౌట్ గానీ ఇది నిజమే అనిపిస్తుంది. కటు వేస్తే గానీ తెలియదమ్మా తెలియదమ్మా. ఎలా అనిపించింది మేడం ఇదంతా హడావిడి? నాకు అప్పుడే తెలుసు ఆయన ఏ తప్పు చేసి ఉండరని. వీళ్ళంతా చెప్పారు కాబట్టి నేను కూడా ఊరికే నిజం బయటకు తీయాలని అలా మాట్లాడాను అంతే. శ్రీదేవి డ్రామా, శ్రీదేవి డ్రామా. హలో చిచ్చి అన్న మాట వెనక్కి తీసుకుంటున్నాము, వద్దా కావాలా? మరి తీసుకొని మీరు పెట్టేసుకుంటారా? సో సెగ్మెంట్ అయితే సూపర్ సూపర్ ఫన్ క్రియేట్ చేశారు. పులి ఫన్ ఓవర్లోడెడ్ అంతే ఇంకా. థ్యాంక్ యూ సో మచ్ లేడీస్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇట్స్ గేమ్ టైమ్. సో ఇక్కడ ఒక స్క్వేర్ షేప్ చూస్తున్నారు కదా, సో దీని లోపల ఇప్పుడు ముగ్గురు అబ్బాయిలు వస్తారు. ముగ్గురు అబ్బాయిలు వచ్చి ఈ 3 sticks చూస్తున్నారు కదా, ఇది చేతిలో పట్టుకొని నుంచుంటారు. దాని తర్వాత ఒక అమ్మాయికి కళ్ళకి గంతలు కట్టిన తర్వాత ఆ స్టిక్ ఇస్తాము. మరి ఆ అమ్మాయి వచ్చి ఆ అబ్బాయిని చితగొట్టేయాలి, అంతే, చాలా సింపుల్. క్యాచ్ ఏంటంటే ఆ అబ్బాయిలు ఆ అమ్మాయి ఇద్దరు ఈ స్క్వేర్ లోపలే ఉండాలి, అండ్ మేము ఈ స్టిక్ కి వచ్చి చిన్న బెల్స్ కట్టాము. సో ఈ సౌండ్ ని ఆధార్ చేసుకుని అమ్మాయి ఆ అబ్బాయిని ఫాలో అయ్యి కొట్టాలి. ఆధారైనా పాన్ కార్డు కూడా, పాన్ కార్డు కూడా. అది గారు నాకు హెల్ప్ కావాలి. హెల్ప్ ఏంటంటే బేసిక్లీ ఆ అబ్బాయిలు వచ్చి ఈ స్క్వేర్ లోపలే ఉండాలి. ఒకవేళ అబ్బాయిలు ఈ స్క్వేర్ దాటారు అనుకోండి, మేము వాళ్ళు కొడతాం. అవును. ఓకే, ఇంకో హెల్ప్ ఏంటంటే మీరే ఆ ముగ్గురు అబ్బాయిలు సెలెక్ట్ చేయాలి. ముగ్గురు అబ్బాయిలు అజరే రారా, మన నవీన్ అన్నారా, మనోడు బాబీరా. మరి కొట్టేది ఎవరు? ఇలాంటి సాలిడ్ పర్సనాలిటీకి ఆ సాలిడ్ పర్సనాలిటీ కరెక్ట్. అది లేడా
మీరు ముగ్గురు మాత్రం ఈ లైన్ దాటకూడదు, ఎందుకంటే మీ కళ్ళకి గంతులు లేవు కాబట్టి. మీరు దాటితే నేను ఆది గారు మిమ్మల్ని కొడతాము. ఆ గంట సౌండ్ రాకుండా తప్పించుకోవాలి రా, అదే గేమ్. 3, 2, 1 మ్యూజిక్. వాడు కెమెరా కోసమైనా కొడుచుకుంటాడు. నీకు సరైన వాడు ఉన్నాడు, తగిలాడు కొట్టు. దొరికింది ఛాన్స్ కొట్టు. ఏయ్ మీ అందరికి ఎలా అనిపించింది గేమ్? నన్నైతే ఒక దెబ్బ కూడా కొట్టలేదు. నీ మీద ప్రేమ ఆవిడకి. నాకు అయితే ఆది, లేకపోతే రామ్, ఇంకెవరు వద్దు నాకు ఇక్కడ. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ. ఈ గేమ్ ఆడడానికి నెక్స్ట్ ముగ్గురు అబ్బాయిలు ఎవరు? నెక్స్ట్ ముగ్గురు అబ్బాయిలు కుమార్ మాస్టర్. కుమార్ మాస్టర్, మన కుర్రాళ్ళు ఇద్దరు, రెండు తమ్ముడు. అండ్ ఆది గారు ఇటువైపు నుంచి అమ్మాయిల్లో కొట్టడానికి ఎవరు? అమ్మాయి. సింధు గారు రండి. 3, 2, 1 మ్యూజిక్. ఎలా అనిపించింది గేమ్? బాగుంది. ఇంకోసారి ఆడదామా? మరదా. సరే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అసలైన రౌండ్, పులి రావాలి క్రీజ్ లోకి. సాంప్రదాయిని నువ్వు క్రీజ్ లో ఉండాలి, నువ్వు కొట్టడానికి కాదు. నువ్వు కన్నడ లక్ష్మి పట్టుకోండి. నెక్స్ట్ నువ్వు కూడా ఆ కర్ర పట్టుకో. మాతి నువ్వు కూడా కర్ర పట్టుకో. సద్దాం నువ్వు రారా, నీ కళ్ళ గంటలు కడతా. ఎవరైనా గీత దాటి బయటకు వచ్చారంటే వాయించుడే ఈ రోజు. కమాన్. అరే పట్టుకో, గీత గీత దాటకో. గీత లోపల ఉండి గీత దాటే ఉంటే అయిపోయాయి. అట్లా చూస్తున్నా, 3D లో కనపడుతున్నా. ఇది ఇది అసలైన ప్రేమ ఆది గారిది, మాతిది. ఇది అసలైన ప్రేమ చూడండి. లోపలే ఉండు, లోపలే ఉండు. ముందుకురా, 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 ముందుకురా. లెఫ్ట్ లెఫ్ట్ తీసుకో సద్దాం. వెనకెళ్ళు, వెనకెళ్ళు, అలాగే వెనకెళ్ళు. పులి పులి
అస్సలు మామూలుగా కొట్టలేదు, మహతి గారు కొట్టడం లేదు మహతి గారిని కొట్టడం రెండు కూడా చాలా వైలెంట్ గా అనిపించింది. చూడ్డానికి ఇంట్రెస్ట్ గానే ఉంది కానీ పాపం అక్కడ నిలబడిన వాళ్ళే. కానీ మ్యామ్ ఇక్కడ ఎవరికి ఎవరి మీద ప్రేమ ఉంది క్లియర్ కనిపించింది కదా. చాలా క్లియర్ గా అది మీకు ఇప్పుడు అనిపించిందా? నాకు ఎప్పుడో తెలుసు ఆది గారికి మగతి గారికి మధ్య ఏదో. మీరు దానికి అలాంటి లీడ్ లేవు, నిజంగానే బయటకు వెళ్ళాక వచ్చేస్తుంది. అలాగే లీడ్ ఏంటి? నిజమే కదా, నిజమే కదా చెప్తున్నావు. ఇక్కడేమో ఏంది అంటున్నాడు, బయటేమో ఏరా అంటాడు అంటాడు. సూపర్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ గురించి, థ్యాంక్ యూ. మావే గారు కాలు చేతులు నరకడమే కాదు, కాలు చేతులతో అద్భుతమైన డాన్సులు కూడా చేయవచ్చు. చూస్తారా? సెగ్మెంట్ చూసి ఎంజాయ్ చేయండి. పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పుట్టింటోళ్ళు తరిమేశారు, కట్టుకున్నాడు వదిలేశాడు. అయ్యో పాపం పాపాయమ్మ, అడ్డింగుర్రంగా బంగారమ్మ. అయ్యో పాపం పాపాయమ్మ, అడ్డింగుర్రంగా బంగారమ్మ. పట్టు చూస్తే పాతికేళ్ళులే, పోరాణి కట్టుకథలు చెప్ప మాపులే. బంగారంగాను నా ఒళ్ళు సింగారంగాను, పొంగు మీద పున్నాబు తోడు పెడతావా, మురిపాల మీగడంత తోడి పెడతావా. కొండ మీద శృంగార తోటలోన చిలకుంది తెమ్మంటావా, చిలకుంది తెమ్మంటావా. అందరిలోన రంభవి అన్నాడు.
ఒకడు రావే అన్నాడు. వైజాగు బాబు చేశాడు బాబు, రేట్ ఎంత అన్నాడు, ఆటకు రేట్ ఎంత అన్నాడు. మీరు ఒక్కొక్కరు వచ్చి డాన్స్ చేస్తేనే ఇంత బాగుంటే, మీరు ముగ్గురు వచ్చి ఒకేసారి ఆడితే నా సామి రంగ ఆ అందమే వేరు. ఈ పాటకి నీకు ఏంట్రా సంబంధం? పాడు. అవుద్దా? ఇంద్రజా గారు, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? చాలా యునిక్ పర్ఫార్మెన్స్ అండి, ఎందుకంటే గోల్డెన్ హిట్స్ ఇవన్నీ కూడా చాలా చాలా ఫేవరెట్స్ అన్నమాట. చెప్పనక్కర్లేదు, ఆల్ త్రీ ఆఫ్ యువర్ ది డాన్సర్స్, సో డెఫినెట్ గా పర్ఫార్మెన్స్ వైస్ ఎర్రగా తీశారు. కొరియోగ్రఫీ టూ గుడ్, అవుట్ స్టాండింగ్. హూస్ ద కొరియోగ్రాఫర్? మైకేల్, మైకేల్ మాస్టర్ అండ్ టీమ్. మైకేల్ మాస్టర్ చాలా చాలా బాగా కొరియోగ్రాఫ్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఇది నిజంగా మీకు ఒక ఛాలెంజ్ కొరియోగ్రాఫర్ గా మీకు, ఎందుకంటే ఇవన్నీ ఎంతో మందికి చాలా ఇష్టమైన గోల్డెన్ హిట్స్, అది తీసుకొని వీళ్ళు చేత చేయిస్తున్నారు, అది చాలా బ్యూటిఫుల్ గా పర్ఫామ్ చేశారు వాళ్ళు కూడా. వెరీ నైస్ మాస్టర్. పెళ్లి కూతురు అటు కూర్చుంది, పెళ్లి కూతురు చేత ఏమైనా పాడించవచ్చు కదా. పెళ్లి కూతురు పాడతావా? నేనెందుకు పాడడం, మా తరపు నుంచి ఒకరు వస్తారు, వాళ్ళు పాడతారు. అది అలా ఉండాలి, మా రేంజ్ పెళ్లి కూతురు రేంజ్ అలా ఉంటది. సో ఒక మంచి అద్భుతమైన సింగింగ్ యాక్ట్ ప్లాన్ చేసాము, పాటలు వినండి, రిలాక్స్ అవ్వండి. చుట్టూ రంగుల్ నీలా, తారా రే రా రే రా రా రే రా.
మత్తే సరిహత్తే ఇకరత్తే అని ముత్తే అడగకనే అలజడిలాందే మనసుల గుట్టే మరి ఇట్టే కని పెట్టే కని కట్టే నీ కనులను చున ఉంచావునే ఊరికే ఊరికే మనసే ఊరికే దొరికే దొరికే వరమై దొరికే ఎదకే ఎదకే దొరికే నన్నే చేరితి వేదతికే చిలిపిగా చూస్తా వినవేస్తా ఇంకెలా చివరికి నువ్వే వేస్తావే నీతో వేగేదేలా ఓ ప్రేమా కన్నుల్లో వాలే రాజు ఎంతో బాగుందని కలా శిలిపిగా చూస్తా వినవేస్తా ఆపేదేలా చివరికి నువ్వే వేస్తావే చూడంగానే నచ్చేసావే అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి హో అందంగా దూకి దూరం దూరం గుంటూ ఏం చేసావే దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి హో ఓ నవ్వుతోటి తొలిసారిగా నా లోపల ఏమైందో తెలిసేదేలా నా చిలికి అల్లల్లో నా చిన్ని సరదాలు నీలోను చూశానులే నీ వంక చూస్తుంటే అద్దంలో నన్ను నేనే చూస్తున్నట్టే ఉందిలే నీ చూస్తూ ఉంటే కన్ను రెండు తిప్పేస్తావే నీ చూపులపైనే రెప్పలు వేసి కప్పేస్తావే కనిపించనిదే ఉన్నే కన్నార్పక చూస్తావే కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే చూపే బంగారమాజేని శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే చూపే బంగార కనపడకుంటే ప్రాణమాగదే అడుగైన దూరం వెళితే ఊపిరాడరే ఎండే నిన్ను తాకిందంటే చెమట నాకు పట్టేనే చలే నిన్ను చేరిందంటే ఒనుకు నాకు పుట్టేనే దేహం నీది నీ ప్రాణమే నేనులే ఒకే ఒక లోకం నువ్వే లోకంలో నా అందం నువ్వే అందానికే హృదయం నువ్వే నాకే అందావే ఏకాయకి కోపం నువ్వే కోపంలో నా దీపం నువ్వే దీపం లేని వెలుతురు నువ్వే ప్రాణాలిలా వెలిగించావే నిన్ను నిన్నుగా ప్రేమించనా నన్ను నన్నుగా అందించనా అన్ని వేళలా తోడుందనా జన్మ జన్మలా జంటవ్వనా నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడ వంపులో
శ్రీదేవి డ్రామా కంపెనీ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ ఫర్ ఆంధ్ర కుర్రోడు అబ్రా. అసలు సీమ వాళ్ళు కూడా చూసారా, లేచి డాన్స్ చేయడం స్టార్ట్ చేశారు. ఇతను తెలుసు కదా పొంతులు గారు, అతను ఫీల్ సాంగ్స్ కూడా పైకి లేచి మాస్ డాన్స్ వేస్తున్నాడు. అటు సైడ్ ఆ మధ్యలో పెళ్లి కూతురులో ఫీల్ అవుతుంది, అదే బాధగా ఉంది. మొత్తం ఆవిడే చేసేస్తుంది సాంగ్లు అన్నట్టుగా ఇట్లా. అసలు అబ్రర్ పర్ఫార్మెన్స్ గురించి ఆది గారు ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్ ఫస్ట్. ఈ మధ్య కాలంలో నేను ఇంత మంచి వాయిస్ నేనైతే వినలేదు, నేనైతే బీభత్సంగా ఎంజాయ్ చేశాను బ్రదరు. ఈ పాటలన్నీ గొప్ప గొప్ప సింగర్స్ అందరూ పాడుంటారు, కానీ ఈసారి నాకు గుర్తుండే గొప్ప సింగర్ మాత్రం నువ్వే అవుతావు, అది ఈ పాటల ద్వారా. థ్యాంక్ యూ. ఓవర్ టు యు ఇంద్రజా గారు. అబ్రర్ హార్ట్ మెల్టింగ్ పర్ఫార్మెన్స్. మీ పాటలు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మీరు పాడుతూ ఉంటే నిజంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ తాళం వేస్తుంది, చేయైనా కానీ కాళ్ళైనా కానీ అలా తల ఊగుతుంది, మనసు రంజింప చేసే అంత బ్యూటిఫుల్ వాయిస్ మీది. ఐ థింక్ యు ఆర్ రెడీ టు గో ఫర్ ఫిల్మ్ సాంగ్స్ యాజ్ అ ప్లేబ్యాక్ సింగర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా గారు. మరి ఇటువైపు ఆది మావయ్య గారు, మీకు ఎలా అనిపించింది ఈ పర్ఫార్మెన్స్? చాలా అద్భుతంగా పాడారు. మొత్తం అన్ని పాటలు చాలా ఫ్లూయెంట్ గా వర్డ్స్ లో ఉన్న ప్రతి అక్షరాన్ని పలికి చాలా ఎంటర్టైన్ చేశారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్. సో అబ్రర్ శ్రీదేవి డ్రామా కంపెనీకి రావడం మీకు ఎలా అనిపించింది? బిగ్ ఆపర్చునిటీ నాకు ఇది, చాలా అంటే చాలా బాగా అనిపించింది. బట్ నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అబ్రర్ ఫర్ కమింగ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ అండ్ మళ్ళీ మళ్ళీ వస్తూ ఉండాలి మీరు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇప్పుడు ఈ పెళ్లి సందడులు జరుగుతుంది కదా, మరి డాండియా ఉండాలి, ఆటలు పాటలు డాన్స్లు ఇవన్నీ ఉండాలి కదా. అయితే లేడీస్ అందరూ ఎందుకు ఆలస్యం, డాండియా ఆడదామా? రండి రండి, వచ్చేయండి, డాన్స్ చేద్దాం. ప్రియుడే చెలికై చూడ, చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, చెలి కనిపించేనా తను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు, తన చాడే మీతో తెలియలేక నాకు ఉండేలో గుగులు పుట్టేనా. ఏమైంది? దీన్ని డాండియా అంటారా? చెయ్ అసలు ఇది డాన్సే కాదు, మీకు డాన్స్ నేర్పడానికి మా గురువు గారు వస్తారు. గురువు గారా? గురువు గారు ఒకసారి రండి. శంకరాభరణంతో స్నానం చేస్తా. నాన్నగారు చేస్తున్నారు మందు, మందుతో సబ్బుతో నురుగుతో. గురుగారు చాలా గ్యాప్ తర్వాత వచ్చారు, ఏమైనా కోర్స్ చేయడానికి వెళ్ళారా? ఎస్ ఎస్. దాండియా ఆటలు ఆడ గుజరాత్ పడుచులు పాడ, ఈ సాంగ్ చేద్దాం. ఓకేనా? ఓకే మాస్టర్. ఫస్ట్ మీ ఊరే ఊరమ్మా? మరి వరంగల్ మాస్టర్. మరి వరంగల్ అని చెప్పి ఎలా ఆడతావమ్మా ఇది? దాండియా ఆటలు ఆడ గుజరాత్ పడుచులు ఆడ, మరి గుజరాత్ లోనే ఆడాలమ్మా, మీరు ఆడకూడదు. నా ఫ్రెండ్స్ పేరు చెప్తే షేక్ అయి మిల్క్ షేక్ అవుతావు తెలుసా? తుప్పల్ బాల్. తుప్పల్ బాల్? ఆడు ఉప్పలు ఉంటుంది, ఉప్పలు ఇటు తుప్పలు ఉంటుంది, తుప్పల్ బాల్. తుప్పల్ బాల్.
బంజారా హిల్స్ అశాంత్ ప్రశాంతంగా ఉండు, మొత్తం అశాంతి ఇస్తుంటాడు. కాగజ నగర్ కసాయి ఇది కసాయి, ఎవరిని వదలడు, మీ నాన్న కూడా, మీ నాన్న కూడా నేర్పిస్తాండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఓకేనా? అసలు ఇది డాన్స్ ఏనా నీకు? అసలు డాన్స్ మూమెంట్లు వచ్చా? డాన్స్ మూమెంట్లు వచ్చా? నువ్వు ఎవరిని ఎవరిని లాంటినావు చెప్పు. ఏంటిది కథక్? ఇదేంటిది శతక్? శతక్ ఇప్పుడు చూడండి. ఇదేంటి కూచిపూడి? ఇప్పుడు చూడు. అది కారప్పుడి. కారప్పుడి ఇప్పుడు చూడు. ఏంటి ఏంటిది? భరతనాట్యం. ఇప్పుడు చూడు. ఇది భరతనాట్యం. భారీ నాట్యం. భారీ నాట్యం. ఇదేంటి గురువు గారు? హిప్ హాప్. ఏయ్ లాలీపాప్. లాలీపాప్. ఇప్పుడు చూడండి హుప్ స్టక్. హుప్ హుప్ స్టక్ బ్రేక్ డాన్స్. ఇప్పుడు చూడు వితౌట్ బ్రేక్ డాన్స్. ఓకే ఓకే గ్యాప్ వచ్చింది కదా. మాస్టర్. ఏం పేరు నీ పేరు అన్న? మహాతి. మహా అతిరా నువ్వు పక్కకుండు. ఆది ఏది ఏది మాస్టర్? నాకు ఇందాక నుంచి ఒక డౌట్ మాస్టర్, మీ బాడీ ఎందుకు ఇలా ఉంది? నువ్వు అలా అనక్కర్లేదురా, నీదే అలాగే ఉంది, నీదే అలాగే ఉంది. లేడీస్ నేర్చుకుంది చాలు, ప్లీజ్ వెళ్ళి కూర్చోండి. మంచిగా కలర్ఫుల్ గా డ్రెస్ వేసుకున్నామా లేడీస్? అందరితో చక్కగా డాండి ఆడతాం అనుకుంటే సో వెల్కమ్ బ్యాక్. ఫ్రంట్ కూడా, ఫ్రంట్ కూడా. సరే మీ బ్యాక్ కి మీ ఫ్రంట్ కి రెండిటికి వెల్కమ్ బ్యాక్. ఇందిజ గారు ఎలా అనిపించింది మా పంచ్ ప్రసాద్ గారు? వెల్కమ్ ప్రసాద్ గారు. మేము చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని, చాలా అంటే చాలా చాలా మిస్ అయ్యాము. అండ్ మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. థాంక్స్ అమ్మా. చాలా మిస్ అయ్యాం మిమ్మల్ని. అండ్ వచ్చి రాగానే ఒక వాక్ ఒకటి చేశారు చూడండి, అద్రిపోయింది. అసలు ఆ ఫెమినిజం ఉట్టబడింది. సూపర్బ్ గా చేశారు. సెగ్మెంట్ ని కూడా చాలా బాగా ఎంటర్టైన్ చేశారు మీరు. సూపర్బ్. కానీ ఒక విషయం చెప్పాలి ప్రసాద్ గారు, మేమందరం అఫ్ కోర్స్ మేము మాట్లాడుకుంటాము, కానీ ప్రతి ఎపిసోడ్ లో గుర్తు చేసిన వ్యక్తి అయితే మాత్రం ఆది గారు. అది కూడా కరెక్ట్. శ్రీదేవి డ్రామా కంపెనీ అంటే ప్రసాద్ అన్న సెగ్మెంట్ ఒకటైనా ఉండాలి ఆ ఎపిసోడ్ లో, అప్పుడే అది శ్రీదేవి డ్రామా కంపెనీ. బట్ నిజంగా మీరు రావడం చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇలాంటి ఎన్నో సెగ్మెంట్స్ తో మీరు మాకు ఎంటర్టైన్ చేస్తూనే ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్, పంచ్ ప్రసాద్ గారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ గర్ల్స్. థ్యాంక్ యూ, దట్ ఇస్ బ్యూటిఫుల్. అయితే శ్రీదేవి డ్రామా కంపెనీలో నెక్స్ట్ సెగ్మెంట్ వచ్చి, హలో ఎంతసేపు ఈ డాన్స్ లోప ఇవేనా పాటలు ఇవేరా, మనకి ఏదైనా స్పెషల్ సెగ్మెంట్ కావాలి. బట్ ప్రస్తుతానికి అయితే ఒకటి ప్లాన్ చేసాము. సో కెన్ వి హావ్ ద ప్రాపర్టీస్ అండ్ ద టీమ్ ప్లీజ్? ఒక అయ్యా కానీ, ఒక అమ్మ కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక చెల్లె కానీ పొట్టా కూస్తి కోసం ఎన్నో చేస్తుంటాం. నేను కిరోసిన్ గానీ నోట్లో పోసుకుని గుప్ప గుప్ప ఉదితే పెద్ద పెద్ద మంటలు వస్తాయి. అలానే మంట తరిగి ఇలా కాలిపోయాడు. నేను పెద్ద పెద్ద రాళ్ళు ఈ గొంతులో ఇలా వంపుతాను. పెద్ద పెద్ద రాళ్ళు గొంతులో పెడతాయి, నీకు డైలాగులు ఇచ్చినా బొక్క పెడతాయి. ఒక అయ్యా కానీ, ఒక అమ్మ కానీ, ఇప్పుడు నేను ఒక ప్రయోగం చేయబోతున్నాను. మీరు గుర్తు పెట్టుకోండి, అతను మర్చిపోయినప్పుడల్లా ఒక అయ్యా కానీ ఒక అమ్మ కానీ అంటుంటాడు. ఈ బిందాని ఇప్పుడు ఎంత సులువుగా లేపుతాడో చూడండి. ఒక్కసారి గట్టిగా గట్టిగా తాళియా తాళియా. అయ్యో బిందే జారిపోయింది. నీకు కూడా జారింది. ఏది బిందే? లే మాయా లేదు, మంత్రం లేదు, యంత్రం లేదు, తంత్రం లేదు. ఇప్పుడు నరేష్ దగ్గర నేను ఒకటి మాయం చేస్తా. ఆల్రెడీ మాయమైంది, మీరేం మాయం చేయండి.
ఇప్పుడు సైకిల్ తోటి ఒక మాయ చేస్తా నిజంగా, అందరూ చూడండి. ఒక్కసారి గట్టిగా చప్పట్లో కొట్టండి. ఇప్పుడు ఈ సైకిల్ గిరక గట్టిగా తిరిగిద్ది, కానీ దీంట్లో ఏళ్ళు పెడితే ఏమైద్ది? ఇరిగిపోతుంది. ఇరిగిపోతుంది అమ్మా, చూడండి తల్లి. ఇప్పుడు ఇది ఇలా తిరుగుతుంది. ఇందులో నేను చేయిలు పెట్టకుండా మంత్రంతో ఆపేస్తా, చూడండి. వీపుతో బ్రేక్ నొక్కడం చూసాం. ఇలాంటివన్నీ కనీ పెట్టొద్దు మీరు. ఇలా మేము చిన్న చిన్న చేయడం కాదు, మా దగ్గర మా శిష్యులు ఉన్నారు, వాళ్ళు నిజంగా చేస్తారు. ఈ సైకిల్ ని నోరుతో ఎత్తడం జరిగింది. నీది ఎత్తిద్దా? సైకిల్ ఎత్తదు, సైకిల్ ఎత్తదు. ఇప్పుడు మా వాళ్ళు వస్తారు, రండి. మావాడు ఇప్పుడు సైకిల్ ని నోరుతో లేపుతాడు. ఒకసారి సాంగ్ అన్న గట్టిగా.
ఓన్లీ స్టేజ్ సైజ్ డిఫరెన్స్, మీడియం డిఫరెన్స్, వీళ్ళు కూడా ఆర్టిస్టులే. బాధ్యతలు ఎవరికి తప్పదు అనేది దిస్ ఇస్ అ క్లియర్ కట్ ఎగ్జాంపుల్ ఆఫ్ దిస్. మేము పర్ఫామ్ చేసేటప్పుడు కానీ, మా డీ షోస్లో కూడా డాన్స్ జరిగేటప్పుడు కానీ, ఎక్కడైనా స్టూడియోస్లో సేఫ్టీ నెట్ ఉంటుంది, బయట అంబులెన్స్ వెయిట్ చేస్తూ ఉంటుంది, కింద సేఫ్టీ బెడ్స్ ఉంటాయి. ఎలాంటి ప్రికాషన్స్ లేకుండా, ఎలాంటి సేఫ్టీస్ లేకుండా మేము ఇట్లాంటివి ఏదో సంవత్సరంలో ఒకటో రెండు సార్లు చేస్తాము. ఇది వీళ్ళు ఎవ్రీ డే రిస్క్ తీసుకుంటారు. ఇట్లాంటి షోస్ చూసేటప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి ఎంతవరకు హెల్ప్ చేయగలిగితే చేయాలి మనం, అట్ ద సేమ్ టైం ఎంకరేజ్ కూడా చేయాలి. బట్ ప్లీజ్ కొంచెం సేఫ్టీ చూసుకుంటే, యా, బట్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యూ. అది గారు, మీరు ఒక ఫీట్ చేసేటప్పుడు మీరు పెట్టే కాన్సన్ట్రేషన్ లో ఒక 10% కాన్సన్ట్రేషన్ పెట్టినా కూడా ఎవడైనా సరే వాడు జీవితంలో అనుకున్నది సాధించేస్తాడు. అలాంటి కాన్సన్ట్రేషన్ మీరు పెడతారనమాట, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అందరికీ కూడా. థ్యాంక్ యూ. జనరల్ గా పొట్టకూటి కోసం ఇలా చేస్తున్నామని సరదాగా చాలా జోకులు వేసుకుంటాము. నిజంగానే పొట్టకూటి కోసం ఇలాంటి ఒక ప్రమాదకరమైన ఒక పని చాలా జాలీగా ఏమి జరగనట్టు మీరు చేసేసి కిందకి దిగిపోతుంటే మేము మాత్రం అక్కడే ఉండిపోతున్నాం. మేమెవరు ఇంకా కిందకి దిగలేదండి. అసలు మీలాంటి వాళ్ళని చూసినప్పుడు ఈ పాఠాలన్నీ ఒక్కసారి మాకు గుర్తొస్తున్నాయి. నాకు ఒకటి అడగాలనిపిస్తుందండి, మీరు తప్పుగా అనుకోకపోతే అడగొచ్చు కదా. ఈ పిల్లలు అసలు చదువుకోరండి? చదువుతున్నారా? చదువుతో పాటే నేర్పిస్తున్నారా? బట్ పిల్లలు చదువు మాత్రం ఆపేయకండి, ఎట్టి పరిస్థితిలో ఆపేయకండి. అందులో బాగా చదువుతారా వాళ్ళంతా? చదువుతారు. యూ హావ్ డన్ అ ఫెంటాస్టిక్ పర్ఫార్మెన్స్ ఆల్ ఆఫ్ యూ అండి, సూపర్ పర్ఫార్మెన్స్. వాళ్ళు ఇప్పటి వరకు కష్టపడినందుకు, వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం, అలాగే మనల్ని ఇంకా మోటివేట్ చేయడం కోసం నరేష్ గారు ఒకసారి తాడు మీద, వాడికి ఇంట్రెస్ట్ ఉందంట. ఎందుకంటే ఈ అమ్మాయిలకి కొంచెం వాడికి ఇంట్రెస్ట్, నాకు నరేష్ మీద ఇంట్రెస్ట్ ఉంది బాబు. నేను నాకు వాడి ప్రాణం, నాకు నరేష్ అంటే చాలా ఇష్టం. నాకు కూడా, నేను కూడా ఒప్పుకోను. అసలు నేనే ఒప్పుకోను, ఏదో జోక్ గా నా తీసుకోవచ్చు కదా. ఫైనల్లీ ఏం చెప్పాలి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. చాలా నిజంగా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎంతసేపు పెళ్లి కొడుకు వీల్ సైడ్ వాళ్ళ డిమాండ్స్ నడుస్తుంది. శివాని, నువ్వు పెళ్లి కూతురువి, నీ వైపు నుంచి ఎలాంటి రిక్వెస్ట్ లేవా? నన్ను చేసుకోబోయేవాడు నా తల్లిదండ్రుల్ని బాగా చూసుకోవాలి. ఎలా చూసుకోవాలో ఈ పర్ఫార్మెన్స్ ద్వారా చూడండి. సో లెట్స్ బిగిన్ ది యాక్ట్. మాతృదేవో భవాన్న సూక్తి మరిచాను, పితృదేవో భవ అన్న మాట విడిచాను. నాపైనే నాకెల్తో ద్వేషంగా ఉందమ్మా, నీ చేసిన పాపాలకు నిష్కృతి లేదమ్మా. అమ్మా, ఒకసారి నిన్ను చూసి చనిపోవాలని ఉన్నది. ఒక్క
ఒకసారి పిలిచి కనుమోయాలని ఉన్నది. కలలేనా కంటి పాపలైనవని నీ ప్రాణం పణం పెట్టి నాకు పొరుడు పోషావని నీ నెత్తుటి ముద్దయే నాదమైన దేహమని బిడ్డ బతుకు దీపానికి తల్లి పాలె చమురని తెలియనైతి తల్లి చేసిన జులాయిని కన్న పేగుముడిని తెంపి వేసిన కసాయిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు నా. పైన నడక నేర్చుకున్నానని నీ చూపుడు వేలితో లోకాన్నే చూశానని నాన్నను పూజిస్తే ఆది దేవుని గది అందునని అమ్మకు బ్రహ్మకు మధ్యన నాన్నే ఒక నిచ్చెనని తెలియనైతి తండ్రి ఎరుగనైతి నాన్న నాన్నంటే నడిచే దేవాలయమని మరచి తిని ఆత్మజ్యోతి చే చేతుల హాతి వేసుకుంటిని మరచిపోయి కూడా నన్ను మన్నించొద్దమ్మా. కలనైనా నన్ను కరుణించొద్దు. ఇచ్చాడు క్షమించే హృదయం మాయవ పోసుకుని నీవు వర్తిల్లు కలకాలం శతమానం భవతే శతాయుష్మా. దేవుడి కంటే చాలా గొప్పవారు మన తల్లిదండ్రులు. ఎందుకంటే దేవుడు మనకు సంతోషాన్ని బాధను రెండు ఇస్తాడు, కానీ మన తల్లిదండ్రులు మాత్రం కష్టాన్ని బాధను వారు భరిస్తూ మనకు సంతోషాన్ని మాత్రమే ఇస్తారు. మన తల్లిదండ్రులు వెలుగుతున్న కొవ్వొత్తి లాంటి వారు, వారు కరిగిపోతూ మనకు వెలుతురునిస్తారు. దయచేసి తల్లిదండ్రులను ఎవ్వరూ దూరం పెట్టద్దు, వారికి ప్రేమను పంచుదాం. రాము మాస్టర్ ని జనరల్ గా మేము జాలీ జాలీగా హ్యాపీ హ్యాపీగా రెగ్యులర్ గా అలానే చూస్తాము. ఈ పర్ఫార్మెన్స్ కూడా బిగినింగ్ రాము మాస్టర్ ని అట్లా ఎప్పుడు మేము చూడలేదు, అంత ఎమోషన్స్ తో ఏదో వస్తారు, కొరియోగ్రఫీ చేస్తారు, చాలా చిన్న చిన్న క్యామియోస్ లో వస్తూ ఉంటారు. దాని తర్వాత ఫ్లో ఒక్కటి స్టార్ట్ అయ్యింది, అండ్ దాని తర్వాత రాము మాస్టర్ పేరెంట్స్ మమ్మీ డాడీ కూడా ఈ పర్ఫార్మెన్స్ లో జాయిన్ అయ్యారు. ఇది ఎక్కడో పర్ఫార్మెన్స్ వరకు కాదు, ఇది ఇది ఏదో మనసు నుంచి వచ్చిన పర్ఫార్మెన్స్. రాము మాస్టర్ మీరే మాట్లాడాలి, ఎలా చెప్పాలి, ఎలా స్టార్ట్ చేయాలి కూడా.
చిన్నప్పుడు మా నాన్న 7 ఇయర్స్ పిల్లాడప్పటి నుంచి కూడా చాలా కష్టాలు పడ్డాడు. మమ్మీని చేసుకున్నాక నేను పుట్టక గుళ్ళు గోపురాలని చాలా ఏళ్ళకు 14 ఏళ్ళకు కానుకొచ్చేసి పిల్లాడు పుట్టాడు ఇక్కడే ఉంటే ఎలా అని చెప్పేసి సిటీకి వచ్చేసి హోటల్లో పనిచేయడం, బయట మున్సిపాలిటీ మోరీలు తీయడం, అమ్మ థియేటర్లో పనిచేయడం. పొద్దున ఎప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం వచ్చేవాళ్ళు, సాయంత్రం కూడా పనికెళ్ళిపోయి వచ్చి లోపు మేము పడుకుని పోయేవాళ్ళం. నేను హైదరాబాద్కి వచ్చి డాన్స్ సినిమాలు అని చెప్పేసి చాలా అంటే చాలా బాధ పెట్టాను మేడం. వాళ్ళు తినే తినకుండా నా కోసం దాచిపెట్టి నాకు మా అన్నయ్యకి మా తర్వాత చెల్లి మేము పుట్టిన 13 ఏళ్ళ తర్వాత అది పుట్టింది చిన్న పిల్ల దాన్ని కూడా పట్టుకొని పనికెళ్ళిపోయి మా అమ్మ నేను ఇండస్ట్రీకి వచ్చి అది అభియాన దగ్గర నేను చేసినప్పటి నుంచి 10 ఏళ్ళు 12 ఏళ్ళు అందరూ ఎదుగుతున్నారు. అసలు బాధపడుతున్నాను ఇప్పుడు 14 ఏళ్ళ కానీ నేను చూస్తున్నా మా అందరు ఏంది మళ్ళీ మీ కొడుకు ఇంట్లో ఉన్నాడు అట్టున్నాడు అని అంటే నేనేం చెప్పలేకపోతున్నామ్మా. ఇక్కడ ఇక్కడ జనాలు ఊళ్ళలా కుమ్మడికాయ అంత టాలెంట్ ఉంటే సరిపోతున్నానా, ఆవగించేంత అదృష్టం కూడా కలిసి రావాలి. వాళ్ళందరికి కలిసి వచ్చింది, నాకు కలిసి వచ్చే టైం వస్తుంది నానా, వెయిట్ చేయనా అని చెప్తున్నాను. వయసు అయిపోతుంది కదా. అన్నయ్య పెళ్లి చేసుకున్నాడు, మొన్న బాబు పుట్టాడు, నాకు పెళ్లి చేయాలి, నా పిల్లల్ని చూడాలి, చెల్లి ఇక్కడే ఉంది, దానికి పెళ్లి చేయాలి, బీఫార్మసీ 4th ఇయర్. అలా పెయిన్ నేను అర్థం చేసుకున్నా ఎలా చెప్పాలో తెలియని సిచ్యువేషన్స్. నేను ఇక్కడ తిండికి లేకుండా ఏడ్చిన రోజులున్నాయి, ఇప్పటికీ బాధపడుతున్న రోజులున్నాయి, కానీ నేను ఎవరితో చెప్పుకోను. డైరెక్టర్ గారు ఫోన్ చేసి ఏదన్నా ఇలా చేస్తే బాగుంటుంది అని చెప్పి, నాకు ఇలా చెయ్యన్నా బాగుంటుందన్నా అని చెప్పి ఆది కరెక్టే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఒకసారి పిలిపిద్దామని చెప్పేసి పిలిపించి ఈరోజు ఈ పర్ఫార్మెన్స్. మీ పేరెంట్స్ ఎలా బాధపడుతున్నారో మీ అన్నయ్య కెరీర్ గురించి మీకు కూడా ఎప్పుడైనా అట్లాంటి డౌట్స్ వస్తూ ఉంటాయా? అన్న కాన్ఫిడెన్స్ అన్నకు తెలుసు. చాలా మంది అంటారు ఏంటి మల్లయ్య మీ కొడుకు అక్కడే ఉంటున్నాడు ఇంకా వెళ్ళట్లేదు, ఏంది ఎప్పుడు అదే చేస్తాడా, లేడీ క్యారెక్టర్స్ చేస్తా ఉంటాడు ఎందుకు, ఇంకా వేరే క్యారెక్టర్స్ దొరకవా అంటే అదైతే ఏమైతుంది, లేడీ క్యారెక్టర్ అయితే అది మన చీపా కాదు కదా, వాళ్ళ మదర్ అదే ఇంట్లో, వాళ్ళ సిస్టర్ అదే, అందరూ అదే కదా, కాదని ఎవరంట. ఇంకా చెప్పాలంటే అనే అదృష్టం ఆ క్యారెక్టర్ దొరకడం, మళ్ళీ ఆ గెటప్స్ అవన్నీ దొరకడం. నాకు తెలిసి చాలా ప్రౌడ్ గానే ఫీల్ అవుతుంది. ఎవరో ఏదో అన్నారని అస్సలు మేము లోన్లీగా అస్సలు ఫీల్ గా, మా అన్న ఏం చేసినా మాకు ఇష్టమే, ఇంకా చేస్తూ పోయినా మాకు ఇష్టమే. రాము మాస్టర్, ఆల్ ఐ కెన్ సే ఇస్ డోంట్ గివ్ అప్. క్వశ్చన్స్ కి ఇంద్రజ గారే ఆన్సర్ ఇవ్వగలుగుతారు. బట్ బిఫోర్ దట్, ఇంత ఒక మంచి పర్ఫార్మెన్స్ రాము మాస్టర్ మనసు అర్థం చేసుకుని ఆయనకి ఒక అవకాశం అనేది ఒకటి కల్పించాలి. ఆయనని ఎన్నో లక్షలాది మంది చూస్తున్న ఈ షోలో ఆయన ప్రతిభ ఏమిటో తెలియాలి అని ఆశించిన ఒక పర్ఫార్మెన్స్ కి పునాది వేసిన ఆది గారు మాట్లాడితే బెటర్ గా ఉంటుంది అనుకుంటాను. ఆయన ముందు మాట్లాడని ఇక్కడ ఉన్న జబర్దస్త్ ఆర్టిస్టుల అందరికంటే కూడా రాము అన్న చాలా సీనియర్. రాము అన్న వచ్చిన ఆల్మోస్ట్ ఒక 1.5 ఇయర్ 2 ఇయర్స్ కి నేను అభియన్న దగ్గరికి రావడం జరిగింది. అభియన్న నా అవసరం తీరిస్తే రాము అన్న నా ఆకలి తీర్చాడు. అదైతే నాకు బాగా గుర్తున్న క్షణాలే. ఆయన సాఫ్ట్వేర్ జాబ్ చేసేవాడు, అప్పుడు రిహార్సల్ చేసుకుంటే రాము అన్న రూమ్ లోనే ఉండేవాడిని. అప్పుడు నేను కొత్త పర్సన్ అయినా వీడు కొత్తోడు కదా, అరే నువ్వు బయటకు వెళ్ళి అవి తీసుకురా అని చెప్పే అలాంటి మనస్తత్వం కాదు. నేను ఎవరో కూడా తెలియదు, అదే కొత్త, కానీ మనోడే రైస్ పెట్టి మనోడే బయటకు వెళ్ళి కర్రీస్ తెచ్చి చాలా రోజులు అన్న రూమ్ లోనే నేను. నాకు కూడా ఇప్పుడు ఒక బాధ ఉంటది, అందరూ ఎదుగుతున్నారు, ఇంకా రాము అన్నకి ఏంటి ఆ కరెక్ట్ గా ఇది రావట్లేదు అని ఎప్పుడూ ఆ బాధ ఉండేది. మధ్యలో శ్రీదేవి డ్రామా కంపెనీకి కొరియోగ్రాఫర్ అయ్యాడు, అది కొంచెం బాగా హ్యాపీ అనిపించింది. ఇది ఒకలాగ వెళ్తుంది, ఇది బాగుంది అనుకునేలోపు మళ్ళీ మధ్యలో ఏదో గ్యాప్ వచ్చింది. ఇలా ప్రతిదీ ఎప్పుడు ఏంటి అలా ఎదుగుతుంది, మళ్ళీ ఎక్కడో డ్రాప్ అవుతున్నాడు ఏంటి అని బాధ ఉండేది. అమ్మాయి అని ఉండొచ్చు కానీ ఆ లేడీ గెటప్ అనేది అదృష్టం అని నాకు తెలిసి రాము అన్న చాలా మంచి పర్ఫార్మర్. ఆ మేల్ గెటప్లు కూడా కొంచెం ఎక్కువ పడుంటే నాకు తెలిసి రాము అన్న ఇంకా బాగా ఎలివేట్ అయ్యేవాడు. అది ఎక్కడో కొంచెం మిస్ అయింది అంటే అది మనం ఏం చేయలేని పరిస్థితి అనుకో. ఆ టైంకి ఆ లేడీ గెటప్ కనెక్ట్ అవ్వడం వల్ల అలా ఎల్లుండొచ్చు. వచ్చిన ఆపర్చునిటీ దాన్ని మనం వదులుకోలేము, చెప్పలేము కూడా, ఇది చేయలేము అని కూడా మనం చెప్పలేము. కానీ నేను ఇప్పుడైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రాము అన్నను ఖచ్చితంగా మనం మనందరికంటే మంచి పొజిషన్లో, ఇంకా బెస్ట్ పొజిషన్లో చూస్తామని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాము మాస్టర్, మీరు చాలా గొప్ప కళాకారుడు, అది ఇప్పుడు తెలియకపోయినా ఏదో ఒక రోజు ఖచ్చితంగా తెలుస్తుంది.
మేమందరం గుర్తిస్తున్నాము. శ్రీదేవి డ్రామా కంపెనీ చూసిన, ఈయన చేసిన కొరియోగ్రఫీ చూసిన ప్రతి ఒక్కరూ ఈయన చాలా గొప్ప కొరియోగ్రాఫర్ అని గుర్తిస్తున్నారు, ఆర్టిస్ట్ అని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఈ పర్ఫార్మెన్స్ తర్వాత రాము మాస్టర్ లెవెల్ వేరు. నమ్మకాన్ని ఎప్పుడు వదిలేయొద్దు, మనసుని కూడా ఎప్పుడు విరగడ చేసుకోకూడదు. కాన్ఫిడెంట్ గా మీరు ఉండాలి. అండ్ మిమ్మల్ని ఓదార్చే తల్లిదండ్రులు, మీరు బాధపడితే బాధపడే తల్లిదండ్రులు వాళ్ళు పక్కన ఉన్నారు, ఇంతకంటే అదృష్టం ఏముంటుందండి. గొప్పగా సాధిస్తున్నారు అది మీరు ముందు నమ్మాలి. ఇంకా ఇంకా ఆదిగారు చెప్పినట్టు మీరు చాలా గొప్ప స్థాయికి చేరుకోవాలి, స్థానికి చేరుకుంటారన్న నమ్మకం మాకుంది, ఆ నమ్మకం మీరు తెచ్చుకోండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ రాము మాస్టర్. నాకేంటంటే పొద్దున్న లేచినప్పుడు ఎప్పుడైనా నేను దేవుడికి దండం పెట్టుకునేది అంటే నేను బాగుండాలనే దానికంటే మా అమ్మ నాన్న బాగుంటే నేను బాగుంటానని కోరుకుంటాను. అదే తప్పు, మీరు హ్యాపీగా ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. అదే డబ్బు మేడం, కాకపోతే అదే డబ్బు వల్ల సమస్య ఏంటంటే నాన్నకు 2 సార్లు ఆపరేషన్ అయింది, చేయించుకోలేని సిచ్యువేషన్, బట్ ఎవరికి ఎక్కడ చెప్పుకోలేదు. కష్టపడ్డానో ఏది చేశానో అది నాకు తెలుసు. అమ్మకు షుగర్, అది ఎక్కడ హై అయిపోతుందో ఎక్కడ లో అయిపోతుందో. మా అమ్మ వాళ్ళు నాతో ఉంటే నాకేం అవసరం లేదు మేడం. డబ్బా, డబ్బు ఎందుకు మేడం? తినడానికి తిండి ఉంది, అమ్ముంది, నాన్నుంది, బతికేయచ్చు. ఏదైనా కూలి నాలి చేసేదైనా బతికేయచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం నాకు వచ్చింది డబ్బే మేడం. నేను ఎదిగానంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికంటే నేనే ఎదిగినట్టు ఫీల్ అవుతాను మేడం. ఎప్పుడు ఫీల్ అవుతారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు కూడా ఇదే ఈటీవీలో, ఇదే జబర్దస్త్, ఇదే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఎక్కడ ఆర్టిస్ట్ గా నేను కోల్పోయాను, అక్కడే కొరియోగ్రాఫర్ గా కూడా నిలదొక్కుని నిల్చున్నానంటే అదే నా విజయం మేడం. కాకపోతే నా తల్లిదండ్రులకు నేను ఏమీ చేయకుండా నాకంటే ముందే ఏదన్నా జరిగిపోతే ఏంటి అనే వేరే దేనికి నేను భయపడట్లేదు మేడం. అది ఒక్కటే ప్రాబ్లం మేడం, అంతే. తప్పుగా మాట్లాడుంటే క్షమించు. థ్యాంక్ యూ ఇంద్రజ గారు అండ్ రాము మాస్టర్. అంటే ఈ మాట చెప్పొచ్చో చెప్పకూడదో తెలియదు మేడం, ఆదిని పట్టుకొని చెప్తాను నేను. ఎందుకంటే నేను ఎవరైతే నా తల్లిదండ్రుల తర్వాత అంత పూజించానో వాళ్ళే నన్ను అంటే నేను ఎవరితో చెప్పుకోవాలి మేడం? All I can say, Ramu Master, is please don't give up. Yeah, tapakunda. Thank you so much, Ramu Master. Thank you, Uncle. Thank you, Auntie. And thank you so much, dear. Thank you. Thank you. Thank you so much, ma'am. సరే, ఇంకా పెళ్లి ముహూర్తం దగ్గర అవుతుంది, ఇంకా పెళ్లి ఏర్పాట్లు చేయండి. ఆది గారు, మామయ్య గారు, పదండి మ్యామ్. మేము ఇవ్వాల్సిన 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చాము, ఇంకా ఫైనల్ గా పెళ్లి చేసేద్దాం మ్యామ్. రండి రండి రండి. సో ఇంద్రజ గారు, శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రామిస్ చేసినట్టు 2 అవర్స్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది. ఇప్పుడు పెళ్లి ముహూర్తాలు దగ్గర అవుతుంది కాబట్టి ఇంకా పెళ్లి చేసేద్దాం. మీకు ఓకే కదా? ఎంటర్టైన్మెంట్ బాగానే చేసాం కదా, బ్రహ్మాండంగా ఉందమ్మా. అయితే పెళ్లికి ఒప్పుకుంటున్నారా? పెళ్లికి ఒప్పుకుంటున్నా. పెళ్లి ఎలాగో చేసుకోబోతున్నా కాబట్టి, పెళ్లి చేసే ముందు ఈరోజు ఉద్విగ్న భరితమైనటువంటి క్షణాలతో పెళ్లి గురించి ఎపిసోడ్ జరిగింది. పెళ్లి అంటే ముందు ఒక వ్యక్తి బాగుండాలన్నా, కుటుంబం బాగుండాలన్నా, వ్యవస్థ బాగుండాలన్నా, సమాజం సక్రమంగా వర్ధిల్లాలన్నా పెళ్లి అనే వ్యవస్థ చాలా ముఖ్యమైంది. అందుకే పెళ్ళి అంటే 7 అడుగులు నడుస్తూ 6వ ప్రాణంగా 5వ తనాన్ని 4 దిక్కుల సాక్షిగా 3 ముళ్ళ బంధంతో 2 జీవితాలని ఒకటి చేసేదే పెళ్ళి. అలాంటి పెళ్ళి 2 గంటల ఎంటర్టైన్మెంట్ ఇచ్చిన అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ పెళ్లి చేయడానికి నేను రెడీగా. నమస్కారం మామయ్య గారు. మీరు ఇంకొక నిమిషం ఎక్కువ చెప్పినా జనరేటర్ లాపేవాళ్ళు. పెళ్ళి అంటున్నారు ఏంట్రా? రే, ఇప్పుడు ఇస్తా చూడు, నువ్వు వెళ్ళి లైట్స్ ఆఫ్ చేయి. ఈ లోపు చీకట్లో నేను పిలుస్తా, వచ్చి తాలుగట్టేది. గానీ నాకెందుకు ఇందులో ఏదో కుట్ర ఉన్నట్టు ఉంది. ఫ్రెండ్ మేడం ప్రాణం ఇస్తాడు. ఆయన నమ్మొచ్చా? నువ్వు లైట్స్ ఆఫ్ వచ్చాయి. ఏంట్రా అమ్మాయి చూడు ఎంత అందంగా ఉందో. చెప్పానా ఇందులో ఏదో కుట్ర ఉందని చెప్పానా? మనకి కాదురా, నాకెందుకు రాదావు కదా నువ్వు ఇప్పుడు. కానీ నువ్వు ఇప్పుడు నిజంగా లైట్స్ ఆఫ్ చేయాలి, ఎందుకంటే పెళ్ళైంది కదా. పాపిస్తాడా? శ్రీదేవి డ్రామా కంపెనీ ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇచ్చేసింది, ఎవరెవరిని పెళ్లి చేసుకుంటే మనకేంటి అంతే. సో మళ్ళీ నెక్స్ట్ సండే కలుద్దాం. మండలంటే జ
జనరల్ ఏమైనా అనుకుంటా కదరా, అంటే మా ఇంటికి ఏమైనా క్రియేటివ్ థాట్స్ వస్తాయి కదా, అవి ఇట్లా అనుకుంటా అట్లా జరిగిపోతారా? అది అలా జరిగిపోతుంది అంతే కాదరా, అది అయ్యేంతవరకు జనరల్ సాగుతుంది కాబట్టి జరుగుతుంది.